ఏళ్ల తరబడి నిర్వహణలో శుచి రుచికర భోజనం అందించు భోజనశాలగా పేరు గడించింది విజయవాడ గాంధీనగర్లోని సరోవర్ మెస్. ఈ దృశ్యంలోని కోలాహలం చూస్తే బహుశా మీకు అర్థం కావచ్చు ఈ ఆహారశాలకు ఉన్న ఆదరణ. భుజించుటకు విరివిగా వస్తున్న ప్రజలు, వేగిరపడకుండా కడుపు నిండా భోజనం వడ్డిస్తున్న సిబ్బంది, శుభకార్యం వేళ జరుగు విందును తలపించింది ఇక్కడ. మేము 12 నెలలు తింటున్నామండి. అవును, ఇక్కడేంటే ముఖ్యంగా రైస్ బాగుంటుంది. రైస్ అసలు ఏ విధంగా మోసం చేయని కల్తీలు కలపరు. తర్వాత పెరుగు బాగుంటుంది, ఎందుకంటే గేదె పాలు తోడు పెడతారు, అది న్యాచురల్. అది పెరుగు కొనుగోలు చేయకుండా వీళ్ళు పాలు తీసుకుని ఇప్పుడు చాలా చోట్ల ఏంటంటే ఈ పెరుగు డబ్బాలు పెట్టేస్తున్నారు, అది అన్యాచురల్, ఇది న్యాచురల్. అది తర్వాత ఊరగాయ పచ్చడిలో కూడా బాగుంటుంది. ఇప్పుడు ఆవకాయ ఉంది, ఊరగాయ పచ్చడి ఆవకాయ ఎర్రగా ఉంది చూడటానికి, కానీ కారం ఉండదు. అది కారం ఉండదు, అది మంట అనేది అనిపించదు. అదే మీరు భోజనం చేయాలనుకుంటే సరోవర్కి వస్తూ ఉంటారు. 10 ఏళ్ళ నుంచి ఉంటున్నాం, 12 ఏళ్ళ నుంచి ఉంటున్నాం అండి. డైలీ తింటాం మేము, డైలీ కస్టమర్స్ అంటే అలానే డైలీ కస్టమర్స్ అని అభిమానంతో చెప్తున్నాను అనుకోవద్దు. చెప్తున్నా మీరు నిత్యం వస్తున్నారంటే ఇక్కడ ఆహారం నచ్చితేనే కదా, ఎంతో ఆరోగ్యవంతంగా ఉంది కాబట్టి వస్తున్నారు. అవును, బెస్ట్ ఫుడ్ బాయ్ అండి విజయవాడ. యాక్చువల్గా వర్కింగ్ ఇన్ ఆర్మీ, సో లాస్ట్ మై ఫాదర్ మై మదర్. సో ఎప్పుడైనా మా అమ్మ మా నాన్న గుర్తుకు వస్తే ఇక్కడికే వస్తారు. మంచి ఫుడ్, ఐఎమ్ ఆనెస్ట్లీ సేయింగ్ ఫ్రమ్ మై హార్ట్. ఓకే, పచ్చడి, ఇది దొండకాయ, అప్పడం, ఆంధ్ర ఫుడ్ అంటే బెస్ట్ ఫుడ్ ఇక్కడే దొరుకుతుంది విజయవాడలోనే. ఇది నాకు బాగా నచ్చింది. ఇందులో మళ్ళీ నెయ్యి స్పెషల్గా, ఒక అమ్మ చేతి ఫుడ్ కావాలంటే అది ఒకటే ఇక్కడ దొరుకుతుంది. మన ఏమీ చూస్తుంది యాక్చువల్లీ. ఓకే, నా వర్కి పిల్లి ఖర్చు. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? శీలం పోలారెడ్డి అండి నా పేరు. ప్రారంభకులు నేనే. మన 2000 డిసెంబర్ 11th. అంటే గతంలో ఈ రంగంలో ఉన్నారా? ఆహారశాల దీనికన్నా ముందు మున్సిపల్ ఆఫీస్ ఉంది మనకి విజయవాడలో. ఆ మున్సిపల్ ఆఫీస్ లో క్యాంటీన్ అండి. 74 నుంచి 2005 దాకా చేసాం అండి, 30 ఇయర్స్. ఆ తర్వాత సరోవర్ పేరిట ఇది అండి. గాంధీనగర్, ఇక్కడ గాంధీనగర్ శాంతి ప్రశాంత్ దగ్గర. అంతకుముందు గాంధీ శాంతి ప్రశాంతి పక్కన అనేవాళ్ళు, ఇప్పుడు సరోవర్ మెస్ పక్కన శాంతి థియేటర్ అంటున్నారు. అదే అదే. ముందుగా మీకు ధన్యవాదాలు, ఎందుకంటే ఇంత రద్దీలోను మాకు అవకాశం కల్పించి మాతో మాట్లాడుతున్నందుకు. ఎప్పటి నుంచి భోజనం అందుబాటులో ఉంటుంది మనకి? ప్రతిరోజు ప్రతిరోజు 11:30 to 4 అండి. 4 గంటల వరకు ఉంటుంది? 4 గంటల దాకా ఉంటుంది భోజనం. ఉందా? 4 గంటల. చాలా సింపుల్ అండి, 110 రూపీస్ అండి మీల్స్. ఏమేమి ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి? స్వీట్ ఒకటి, పప్పు, 2 కూరలు, పులిహార, చట్నీ, సాంబారు, అప్పడం, పెరుగు, రైస్. సాయంత్రం ఉంటుందా? మధ్యాహ్నం వేళేనా? మధ్యాహ్నం పూట కూరలు వేరు, సాయంత్రం కూరలు వేరు అండి. మళ్ళీ అది వేరు వంటి మళ్ళీ మామూలుగా సేమ్. సాయంత్రం ఎప్పటి నుంచి ఉంటుంది? మళ్ళీ 7 to 9, 9 గంటల వరకు ఉంటుంది. మంచి పేరు పొందారు బెజవాడలో మీరు. ఈ పేరు మీకు రావడానికి గల కారణం ఏంటి? ఆహారశాల నిర్వహణలో ఎలాంటి జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు మీరు? ఆయిల్ విషయంలో కానీ ఇళ్లలో కూడా వాడరండి, అలాంటి ఆయిల్ వాడతాం. ఇక్కడ సరుకుల విషయంలో కూడా అన్ని కొద్దిగా హోల్సేల్ తెచ్చుకుంటాం, అంతే. ఎక్కడ రాజీ పడడం, గిట్టుబాటు అవ్వకపోతే రూపాయి పెంచుకోవడం తప్ప ఏ ఎలాంటి పనులు చేయం. అది ఆహార నాణ్యత మీకు మంచి పేరు తీసుకొచ్చింది. అంతే అంతేనండి, అంతే అంతే. అది మా నాన్నగారిది మన మధిర దగ్గర అండి, కానీ ఆయన వచ్చేసి 8 ఇయర్స్. మేమంతా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం. నాన్నగారి పేరు వెంకటనాథ్ శెట్టి గారు. ఆయన 58 to 70 సత్యనారాయణపురంలో హోటల్ వెంకటేశ్వర విలాస్ స్టార్ట్ చేశారు ఆయన. 58 to 72 దాకా. వంటకాలు తయారు చేస్తూ ఉంటారా? అదేం లేదండి, మామూలుగా స్టాఫ్ ని పెట్టుకొని చూసుకోవడం. అదే అదే. ఏదండి 72. ఏదైనా వాళ్ళు మా తయారు చేసే విధానం బట్టి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం అండి. వాళ్ళు ఏదైనా తేడా ఉంటే వాళ్ళని పంపించేయడం. మంచి వాళ్ళు అయితే వాళ్ళకి రూపాయి ఎక్స్ట్రా ఇచ్చి పెట్టుకోవడం. అందరికి ధన్యవాదాలు అండి, మామూలుగా చాలా ధన్యవాదాలు. ఓకే సార్, చాలా సంతోషం అండి. చాలా సంతోషం. ఆటో డ్రైవర్లకు కానీ మున్సిపల్ సిబ్బంది కానీ ఎవరికైనా సరే డబ్బు ప్రైమరీ కాదు. ఒకవేళ 10 రూపాయలు 20 రూపాయలు తక్కువైనా సరే ఇచ్చేస్తారు, డిమాండ్ చేయండి డబ్బులు.
ఆహారం ఐజన్యత్తు ఉంటుంది ఇక్కడ. అంటే బయట తిన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే రైస్లో కొంచెం సున్నం తలిసినట్టు ఉంటుంది, బట్ ఇక్కడ మాత్రం అలా ఉండదు. జస్ట్ పప్పు కర్రీస్ అయితే చాలా బాగుంటాయి, అంటే మన ఇంట్లో తిన్న ఫీల్ వస్తుంది మాకైతే. అందుకని రెగ్యులర్ ఇక్కడే తింటాము. అన్నీ బాగుంటాయి, పప్పు అని కాదు దేనికి పేరు పెట్టలేము, అన్నీ బాగానే ఉంటాయి. కొంచెం అన్నం ఎక్కువే తింటాము ఎందుకంటే అన్నీ బాగుంటాయి కాబట్టి, కడుపు నిండుగా ఉంటుంది, రీజనబుల్ ప్రైస్. ఒకటే చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే స్వీట్ చిన్నది ఇస్తుంది, ఆరోగ్యానికి మంచిదని. ఎత్తువేస్తే షుగర్ పెరుగుతుందేమో అని మంచిది ఇస్తుంది, బాగుంటుంది. అరిటాకులో ఆహార పదార్థాల చేరిక చూస్తుంటే ఎంతో తృప్తికరమై ఇష్టంగా తినాలనిపించింది బువ్వ. ఆకలిగున్న పేగులకు గుప్పిడి మెతుకులిద్దాం. అంతకంటే మునుపుగా నిత్యం ఏమేమి వడ్డిస్తారన్నది అన్నను అడిగి తెలుసుకుందాం. అన్న మీ పేరు? నా పేరు కార్తీక్ అండి. కార్తీక్ అండి. విజయవాడ అండి. నేను దగ్గర దగ్గర ఒక 6 సంవత్సరాల నుంచి చేస్తాను. 6 సంవత్సరాల నుంచి ఏమేమి వడ్డిస్తారన్నా నిత్యం? ప్రతి నిత్యం ఏంటంటే పులిహోర ఉంటుందండి, పులిహోర ఉంటుంది, అది కాజా ఉంటుంది. రోజుకి మామూలుగా ఏంటంటే దోసకాయ పప్పు ఒకరోజు, ఒకరోజు టమాటా పప్పు, ఒకరోజు ఆకుకూర పప్పు, అలాగా వారానికి వెరైటీస్ ఉంటాయి సార్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు సాంబార్ ఉంది, మజ్జిగ పులుసు ఉంది, అండ్ రసం ఉంటుంది సార్. అండ్ పులుసు, ఫ్రై కర్రీస్ అన్నీ ఉంటాయండి. అప్పడం, పెరుగు, పెరుగు తోడేసిన పెరుగు, పాడి ఉందండి. ఆ పాడితో ఏంటంటే సొంత పాడి ఉందండి. ఆ పాడితో ఏంటంటే గడ్డ పెరుగు, గడ్డ పెరుగుతో ఇక్కడ సరోవరంలో భోజనం సర్వ్ చేయడం జరుగుతుంది. పచ్చళ్ళు ఉంటాయి సార్ ప్రతిరోజు. అది రోడ్ చట్నీ అని మళ్ళా చట్నీ రోజుకి ఒకరోజు ఒకటి మారుతుందండి. ఒకరోజు గోంగూర, ఒకరోజు సొరకాయ, అలాగే దొండకాయ ఒకరోజు, అలాగే బీరకాయ ఒకటి రోజు. రెగ్యులర్గా ఏంటంటే 2 చట్నీస్ ఉంటాయండి, మ్యాంగో ఒకటి, లెమన్. ఊరగా 2 ఉంటాయండి, మ్యాంగో ఒకటి ఉంటాయి, మ్యాంగో ఒకటి, లెమన్ పిక్కిల్ ఒకటి ఉంటుంది. 2 పిక్కిల్స్ ఉంటాయి, ఊరగాయ ఒకటి అండ్ గోంగూర రోడ్ చట్నీ. ధన్యవాదాలు. మరి తీయగా కాకుండా పాకం లేకుండా కాజా మనసుకు మధురం పంచింది. మిఠాయి అంటే నాకు బాగా ఇష్టం కనుక మరొకటి తినాలని కోరిక కలిగింది, కానీ తినలేదు. అన్నం తినాలి కాబట్టి. నోట అన్నం మధ్య నెయ్యి పప్పుల పొడి ఊరించి సౌమ్యమైన రుచి జల్లించింది. పప్పు, మామిడికాయ పచ్చడి, నెయ్యి, ఆ కమ్మటి కలయిక మెతుకు మెతుకు కలిసేలా కలిపి తినగా విరివిగా దక్కింది ఆత్మీయ రుచి. మునక్కాయ పులుసు నాకు ఇక్కడ నచ్చిన పదార్థాల జాబితా వరుసలో ముందుంటుంది. సాంబారు, మజ్జిగ పులుసులకు అరిటాకు స్వభావం చేరి గుణాత్మకంగా ఉన్నాయి. తోడబెట్టిన శ్రేష్టమైన పెరుగుతో హాయిని జురుకున్నాను.